మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈరోజు మనం కొన్ని అద్భుతమైన విషయాల గురించి తెలుసుకుందామండి. ప్రేమ, లవ్, ఏ వ్యక్తికి ఎప్పుడు పుడుతుందో తెలియనటువంటి అంశమే ప్రేమ. లెక్క చూసి లెక్క వేసి కలిగేది ప్రేమ కాదండి. అలాగే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఇది లవ్ మ్యారేజ్ అని ఎలా చెప్పగలము? చాలా రకాలు ఉన్నాయండి. ఇక్కడ 1 నుంచి 9 వరకు, అంటే రిపీట్ కానటువంటి సంఖ్యలు మనం తీసుకుంటే 1 నుంచి 9 వరకు, ఇవి నెంబర్స్ అండి, నాట్ వైబ్రేషన్స్. 1వ సంఖ్యలో పుట్టిన వ్యక్తి ఇష్టపడచ్చు, చివరి స్టెప్ దాకా కూడా వెళ్ళొచ్చండి, కానీ ఫెయిల్యూర్ వస్తుంది. 1కి లవ్ మ్యారేజ్ పడదు. కానీ ఇదే 1 వైబ్రేషన్ ఉందనుకోండి, 1 వైబ్రేషన్ ఉంటే కనుక ఆ లవ్ మ్యారేజ్లో సక్సెస్ సాధించటమే కాదండి, నలుగురికి కూడా నిరూపించుకోగలడు, నేను తీసుకున్న స్టెప్ తప్పు కాదని. ఇదే మీరు 2వ సంఖ్య తీసుకోండి, 2వ సంఖ్యలో 70% వరకు లవ్ మ్యారేజెస్కి ఆస్కారం ఉంటుంది. విశేషం ఏమిటంటే మిగిలిన 30%లో అరేంజ్ మ్యారేజ్ చేసినప్పటికీ కూడా ఏవో ఒక తేడాలు, భేదాభిప్రాయాలు రావటం జరగటం, విడిపోవటం జరుగుతుంది. సో 2వ తారీఖు పుట్టినటువంటి వ్యక్తులకి భాగస్వామిని అరేంజ్డ్ మ్యారేజ్ ద్వారా నిర్ణయించటం అనేది కత్తి మీద సామ్య అయినప్పటికీ, ఈ 2వ తారీఖున పుట్టిన వాళ్ళు ఈ 70% లవ్ మ్యారేజెస్ చేసుకున్నప్పుడు కొంత తొందరపాటుకి లోనవుతారు అని చెప్పక తప్పని పరిస్థితి అండి. తిరిగి మనకి ఇది మరొక సంఖ్య 14 అండి. 14లో పుట్టిన వాళ్ళు లవ్ మ్యారేజ్ అనేది, ఒక మ్యారేజ్ ఫెయిల్ అయిన తర్వాత కనుక ఒక వ్యక్తిని ఇష్టపడి చేసుకున్నట్లయితే జీవితాంతం ఆ బంధం నిలుస్తూ ఉంటుంది. అంటే 14 అనే సంఖ్య లవ్ మ్యారేజ్కి ఒక వివాహం బ్రేక్ అయిన తర్వాత వచ్చినప్పుడు సక్సెస్ అవుతుంది. 3లో లవ్ మ్యారేజ్ అనేది ఎప్పుడైనా సాధ్యమే, జీవితంలో ఏ స్టేజ్లో అయినా 3కి లవ్ మ్యారేజ్ సాధ్యమేనండి. బట్ ముందు మాత్రం పెద్దవాళ్ళు నిర్ణయించిన సంబంధానికి తల ఒగ్గుతూ ద్వితీయ వివాహానికి బాటలు వేసుకునే నెంబర్ 3. తిరిగి 3rd వైబ్రేషన్ అనేది లవ్ మ్యారేజ్ని ఇష్టపడదు, లవ్ మ్యారేజ్ని ఇష్టపడదండి. 4 మ్యాక్సిమం ఇష్టపడేది 4, తన నిర్ణయాన్ని, తన ఇష్టాన్ని. 4 కనుక లవ్ మ్యారేజ్ చేసుకుంటే నిలబెట్టుకోవటానికే ప్రయత్నిస్తుందండి. ఇదే 4ని మీరు అరేంజ్డ్ మ్యారేజ్లో ఇంత బద్ధంగా ఉండమంటే ఉండదు. ఇక్కడ తేడా చూడండి, 4 లవ్ మ్యారేజ్లో మ్యారేజ్ని నిలబెట్టుకోవటానికి ఎంతకన్నా తెగిస్తుంది. ఇదే 4 అరేంజ్డ్ మ్యారేజ్లో కట్టుబడి ఉంటాను అనే సూత్రానికి నిలబడదు. కాబట్టి 4లో విడాకులు కనపడుతూ ఉంటాయి. లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతుంది కానీ కొద్దిగా విడాకులు కనపడుతూ ఉంటాయి. ఇదేంటి మేడం ఇలా ఉందేంటి అని అంటే 4 బేసికల్గా విభజించటాన్ని సూచిస్తుందండి. అందుకని లవ్ మ్యారేజ్ ఉన్నా కూడా ఒక 20 తర్వాత మేము విడిపోతాం అంటారు 4 వాళ్ళు. ఇక్కడ వీళ్ళని అర్థం చేసుకోగలిగినటువంటి ఒకే ఒక నెంబర్ వీళ్ళకి కనుక లవ్ మ్యారేజ్లో తారసపడితే అద్భుతం అండి. 5 టెంప్ట్ అవుతారండి, మ్యారేజే కదా చేసేసుకుందాం, రేపు చేసేసుకుందామా, 10 గుళ్ళో వెళ్ళి చేసేసుకుంటారు. ఇక్కడ తొందరపాటే. ఈ విషయాన్ని దాచిపెట్టి పెద్ద ఇంట్లో పెద్దవాళ్ళు చూసినప్పుడు ఫ్యామిలీ కోసమో స్టేటస్ కోసం మళ్ళీ పెళ్లి చేసేసుకుంటారు, మేనేజ్ చేస్తారండి. అందరూ 5లు కాదండి, 5 నెంబర్ ఉన్న వాళ్ళు ఏ పెళ్ళికైనా రెడీ, 5 వైబ్రేషన్ ఉన్న వాళ్ళు 2 పెళ్ళిళ్ళకు రెడీ. ఒక లవ్ మ్యారేజ్ ఉంటుంది, ఒక అరేంజ్డ్ మ్యారేజ్ ఉంటుంది. 6లో మ్యాక్సిమం తన ఇష్టానికి ఇష్టపడి చేసుకుంటారు. వీళ్ళు 1 సంబంధించిన వ్యక్తిని కనుక లవ్ మ్యారేజ్ ద్వారా స్వీకరించినట్లయితే చివరి వరకు కూడా బాగుంటారండి, కొన్ని టెక్నికల్ ఇబ్బందులు తప్ప. ఇదే 6th వైబ్రేషన్ వాళ్ళు ఏ మాటకి నిలబడరు. గుర్తుపెట్టుకోండి, 6th వైబ్రేషన్ వాళ్ళు దేనికి నిలబడరు, ఇష్టపడ్డాను, ప్రేమించాను, చేసుకున్నాను, ఇష్టం లేదు, కలిసి నడవను. అంటే లోకం మారిపోతుందని నేను అంటాను లేదండి, అనాదిగా ఉన్నప్పటి నుంచి ఉన్న వైబ్రేషన్స్ ఏవి, ఆటవిక జాతి దగ్గర నుంచి
రకరకాల సంప్రదాయాలను దాటి ఈ రోజుకి వివాహ వ్యవస్థలో మనం ఇక్కడికి వచ్చి కొట్టుకున్నాం. ఇక ముందు ఏ పాశ్చాత్య సంస్కృతి మన వివాహ వ్యవస్థను డిక్టేట్ చేస్తుందో ఇంకా తెలియదు. విదేశాలకు వెళ్ళే ఎంతోమంది పిల్లలు ఏ నెంబర్తోనూ సంబంధం లేకుండా, ఎంతోమంది పిల్లలండి సింపుల్గా కొన్ని కొన్ని కారణాలకి కాంట్రాక్ట్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు. అంటే అది మ్యారేజ్ కాదు, ఆన్ పేపర్ మ్యారేజ్. ఎందుకో నిలవవు, కానీ కొన్ని పట్టుకుంటే వదలవు అనే చందంలో మోసం కూడా జరుగుతూ ఉంటుందండి. విదేశాలకు వెళ్ళినప్పుడు పిల్లల మీద ఎవరి అదుపు ఆజ్ఞ ఉండటం లేదు. ఒక్కసారిగా విశాల ప్రపంచంలో వెళ్ళినప్పుడు మోసపోతున్నారు. ఇది ఏ నెంబర్కైనా సాధ్యమే. తస్మాత్ జాగ్రత్త స్టూడెంట్స్ అందరూ కూడా. అలాగే ఇక్కడ మన గురించి ఎవరికి తెలుసు ఈ సొసైటీలో అని కొన్ని వింత ధోరణులు కూడా వస్తున్నాయి, అంతగా మంచివి కాదండి. తిరిగి మనం 8 గురించి మాట్లాడుకుందాం. 8 నెంబరు ఉన్న వ్యక్తిని ప్రేమించటం తప్పని నేను అన్ను, కానీ 8 నిలబడాలి కదండి. సొసైటీ ముందు మీ ప్రేమను అంగీకరించి నిలబడటానికి వెనకాడుతుంది 8. అంటే 8లో ఉన్న పూర్ణం, ఆ చిన్న 0లో ఎన్ని రహస్యాలు ఉంటాయో వీళ్ళ వివాహంలో అన్ని రహస్యాలు ఉంటాయి. తెలిసి 1, తెలియకుండా ఎన్నో. 9లో లవ్ మ్యారేజ్ అనేది 2 విరుద్ధ శక్తుల మీద జరగటానికి అవకాశం ఉందండి. బట్ వివాహం జరిగిన తర్వాత అది లవ్ మ్యారేజ్ అయితే, అంతకుముందే ఒక మ్యారేజ్ బ్రేక్ అయ్యి ఉంటే మళ్ళీ ఇంకా వివాహం జరగదు. 9కి లవ్ మ్యారేజ్ ఎప్పుడు కూడా సెకండ్ మ్యారేజ్లో జరిగే విధానంలో జరిగే లవ్ మ్యారేజ్ మాత్రం ఫలితాలనిస్తుంది. ఇవి నేను కొన్ని వేల చార్టులు, లక్షల చార్టులు పరిశీలించి పరిశోధించి వేసిన లెక్కలండి. ఇవి లెక్కే తప్పవు. కాకపోతే లెక్క ఎక్కడ తప్పుతుంది? మీరు 9వ తారీఖు అని డేట్ ఆఫ్ బర్త్ చూసినప్పుడు బహుశా అవతల వచ్చే 9 మీకు ఏ 9 తెలియాలి. మీరు నేను 2, నాది లవ్ మ్యారేజ్ కాదు అని అన్నప్పుడు వైబ్రేషన్ అయితే ఆ లెక్క తప్పుతుందండి. వైబ్రేషన్ లెక్కలు వేరు, మామూలు నెంబర్స్ లెక్కలు వేరు. సో వివాహం గురించి ఒకసారి ముందుగా మనం పరిశీలించి అన్వయించుకొని చేసుకున్నామనుకోండి ఇబ్బందులు ఉండవు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలని మాకు కామెంట్స్ రూపంలో పంపించండి.